తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయానికి కాదు అని చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆచితూచే అడుగులు వేస్తారు. ఏదైనా సరే కాస్త పూర్తి స్థాయిలో రాజకీయంగా పాలనాపరంగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అనుభవజ్ఞుడు కాబట్టి పార్టీలో ఆసంతం ప్రతి నాయకుడి ప్రొఫైల్ కూడా ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎటువంటి పొరపాట్లు జరగవు అని ఆయన అనుచరులు ఆయన అభిమానులు ఆయన క్యాడర్ ఆయన పార్టీ నాయకులు నమ్ముతారు. అయితే టికెట్ల సెలక్షన్ విషయంలో గతానికి భిన్నంగా గతంలో 2019 2014 అంతకుముందు ఎన్నికలకు భిన్నంగా ఈసారి చంద్రబాబు గారు చాలా స్పీడ్గా ఉన్నారు. ఎప్పుడో 1.5 సంవత్సరం తర్వాత పోలింగ్ ఉంటుంది, లేదు మ్యాక్సిమం ఇంకో 1.5 ఇయర్ తర్వాత పోలింగ్ ఉంటుంది. ఇప్పుడప్పుడే కంగారు ఏమీ లేదు, కానీ అభ్యర్థులను ఇప్పటి నుంచే ప్రకటించేయాలి అనే చంద్రబాబు గారి ఆలోచన పార్టీ శ్రేణులను ఒక రకంగా ఉత్సాహపరుస్తుంది, ఒక రకంగా గందరగోళానికి గురిచేస్తుంది. మొన్నటికి మొన్న ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న 19 మంది కూడా అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు అని కన్ఫర్మ్ చేశారు. బాగానే ఉంది. వాళ్లతో పాటు మరో దాదాపుగా మరో 30 మంది ఇన్ఛార్జీలకు రోజువారీ ఒక్కో ఇన్ఛార్జిని రెండు ఇద్దరు ఇన్ఛార్జీలను పిలిపించుకొని పర్సనల్గా 1-to-1 మాట్లాడి వాళ్ళకు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరే పోటీ చేస్తారు, మీరు జాగ్రత్తగా చేసుకోండి అని. ఇది కొన్ని నియోజకవర్గాల్లో గందరగోళానికి గురిచేస్తుంది. పర్టికులర్గా ఈ 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారు వారి నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని చెప్పడం 18 నియోజకవర్గాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ ఇచ్చాపురంలో బెందాలం అశోక్ గారి గురించి కానీ, టెక్కల్లో అచ్చెన్నాయుడు గారి గురించి కానీ, లేదా విశాఖపట్నంలో తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణ బాబు గారు కానీ, సౌత్ పార్టీ మారారు, ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఘనబాబు గారి గురించి కానీ ఇబ్బంది ఏమీ లేదు. కానీ విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారి విషయంలో మాత్రమే ఇప్పుడు పార్టీ క్యాడర్ ఒక గందరగోళానికి గురవుతుంది. ఇంకెక్కడ ఎటువంటి డౌట్లు లేవు. అటు చిత్తూరు జిల్లా నుంచి రాయలసీమ మొత్తం మీద 3 ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీకి, పై అవులు కేశవ్ గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు, వీళ్ళు 3 అదే స్థానం నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆ తర్వాత నెల్లూరులో ఎవరూ లేరు, ప్రకాశంలో 3 ఉన్నారు, వాళ్ళ 3 కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తారు, క్లారిటీ ఇందులో డౌట్ లేదు. గుంటూరు జిల్లాలో రేపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారు, అనగానే డౌట్ లేదు. విజయవాడ వచ్చేసరికి గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు, డౌట్ లేదు. ఇలా ఈ పశ్చిమ గోదావరి వచ్చేసరికి 2 ఉన్నారు, రామరాజు గారు, ఉండి రామరాజు గారును, అలాగే పాలకొండు. సో ఉండి చిన్న డౌట్ ఉంది, కానీ అది ఉండి శివరామరాజు గారే మళ్ళీ పోటీ చేస్తారనేది డౌట్. సరే అది మళ్ళీ చూద్దాం, కానీ వాళ్ళని పెద్దగా టెన్షన్ పెట్టట్లేదు. కానీ విశాఖ నార్త్ నియోజకవర్గం విషయంలో గంటా శ్రీనివాసరావు గారి విషయంలో మాత్రం పార్టీ క్యాడర్ ఒక టెన్షన్ పడుతుంది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారి రాజకీయ అడుగులు మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన ఏ నియోజకవర్గం నుంచి కూడా వరుసగా 2 సార్లు పోటీ చేయలేదు. ఇప్పుడు విశాఖ నార్త్ నుంచి వరుసగా 2వ సారి కూడా పోటీ చేస్తారా అనేది అనుమానమే, చేస్తే గెలుస్తారా అనేది ఇంకా పెద్ద అనుమానం. 2 అనుమానాలు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో గంటా శ్రీనివాసరావు గారు మొదటి నుంచి 1999 మొదటిసారిగా ఎన్నికల్లో ఉండి 1999, 2004, 2009, 2014, 2019 ఇలా 5 ఎన్నికల్లో ఒకసారి ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనకాపల్లి ఎంపీగా ఒకసారి, అనకాపల్లి ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికయ్యారు. చోడవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో మళ్ళీ విశాఖపట్నం నార్త్ నుంచి ఆయన పోటీ చేయరు, చేసే అవకాశాలు లేవు అని ఆయన సన్నిహితులే చెప్తున్నారు. ఏ చోడవరం కానీ, యలమంచిలు కానీ, అనకాపల్లి కానీ చూస్తున్నారు, యలమంచిలు కానీ అనకాపల్లి గురించి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులే, ఆయన సన్నిహితులే ప్రచారం చేస్తున్నారు. విశాఖ నార్త్లో కూడా ఆయన పనితీరు పట్ల ఆ క్యాడర్ అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు అంత సంతృప్తిగా లేరు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు పార్టీలో యాక్టివ్గా లేరు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేరు. అంతెందుకు, ఒక 1.5 ఇయర్ బ్యాక్ జరిగిన విశాఖపట్నం కార్పొరేషన్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా విశాఖ నార్త్లో గంటా శ్రీనివాసరావు గారు ఏమీ ప్రచారం చేయలే, పార్టీ తరఫున సీరియస్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలే. సో అక్కడ ఎక్కువ మంది ఓడిపోయారు. విశాఖపట్నంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు గారు యాక్టివ్గా ఉన్నారు, గెలిపిస్తున్నారు. ఘనబాబు గారు యాక్టివ్గా ఉన్నారు, గెలిపిస్తున్నారు. వాసుపల్లి గణేష్ గారు పార్టీ మారిపోయారు. వాళ్ళ 3
ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు గారు పార్టీ మారలేదు, పార్టీ మారడానికి ప్రయత్నాలు చేశారనే టాక్ ఉంది. పోనీ పార్టీ మారడానికి ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత పార్టీలో ఇంటర్నల్ గా సర్దుబాట్లు చేసుకోలేదు, పార్టీ కేడర్ తో మమేకం అవ్వలేదు, అక్కడ ప్రజల్లో కూడా విపరీతంగా తిరిగింది, గ్రౌండ్ వర్క్ చేసింది కూడా ఏమీ లేదు. బోధడే బోధడు కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, ఈ మినీ మహానాడు ఇటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. ఆయన దారి, ఆయన రాజకీయ పంథ వేరు, గంటా శ్రీనివాసరావు గారి రాజకీయ పంథ అంత డిఫరెంట్ గా ఉంటారు. సో అటువంటి నాయకుడు విశాఖ నార్త్ లో క్యాడర్ బాగా నిరుత్సాహంగా ఉన్నారు. ఈయన మళ్ళీ పోటీ చేస్తారా లేదా, పోటీ చేసినా గెలవరు, ప్రజలు కూడా ఓట్లేయ, ఎందుకంటే క్యాడర్ పనిచేయాలి, ప్రజలు ఓట్లేయాలి. క్యాడర్ నిరుత్సాహంగా ఉన్నప్పుడు క్యాడర్ అసంతృప్తిగా ఉన్నప్పుడు ప్రజల్ని వాళ్ళు ఎలా మోటివేట్ చేయగలరు? సో ఇప్పుడు విశాఖ నార్త్ విషయంలో అదే డౌట్ కొడుతుంది. మరోవైపు గంటా గారు అనుచరులు కూడా అనకాపల్లిలో చోడవరము, ఎలమించలో అన్నట్టు ప్రచారాలు మొదలు పెట్టారు, సర్వేలు కూడా మొదలు పెట్టారు. ఇంటర్నల్ గా వాళ్ళకు సన్నిహితుల ద్వారా రకరకాల సర్వేలు కూడా చేయిస్తున్నారు, అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అని. కానీ చంద్రబాబు గారేమో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ స్థానం నుంచి పోటీ చేస్తారు అని చెప్పారు. సో అన్నీ ఓకే, 18 మంది ఎమ్మెల్యేల గురించి డౌట్ లేదు, ఉండి ఒక్కటే చిన్నపాటి డౌట్ ఉంది, అది పక్కన పెడదాం. కానీ విశాఖ నార్త్ మాత్రం ఒక పెద్ద డౌట్ ఉంది, మరి దాన్ని క్లారిటీ చేయాల్సింది గంటా శ్రీనివాసరావు గారు, చంద్రబాబు గారు వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. లేదు గంటా శ్రీనివాసరావు గారే ఖచ్చితంగా పోటీ చేస్తారు అంటే ఇప్పటి నుంచే అక్కడ అలర్ట్ అవ్వాలి, క్యాడర్ను కలుపుకొని పోవాలి, క్యాడర్తో ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకోవాలి. చాలా అసంతృప్తులు, గత ఎన్నికల్లో గంటా గారి కోసం పనిచేసిన నాయకుల్లో దాదాపుగా 75% మంది ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, అలిగి ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు, మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టడం చాలా కష్టం. అఫ్కోర్స్ గంటా గారికి ఇవన్నీ మామూలే, ఆయన ఒకసారి స్టార్ట్ చేశారంటే వర్క్ వేరేలా ఉంటుందిలే, పోల్ మేనేజ్మెంట్ విషయం అంతా. సో అది విశాఖ నార్త్ విషయంలో జరుగుతున్నది అయితే.